ఏ సినిమాలో అయినా హీరో మాత్రమే ఎక్కువ శాతం బాధ్యతను భుజాలపై మోస్తారు ఆ సినిమాని ముందుకు తీసుకెళ్లడం ప్రమోషన్స్ చేయడం వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ ను కొల్లగొట్టేలా చేయడం హీరో బాధ్యత అందుకే ఏ చిత్రమైనా సరే రెడీ అవుతుంది అంటే హీరో ఎవరు అని ముందుగా అందరూ అడుగుతూ ఉంటారు మరి అలాంటి హీరోలకి పారితోషికం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది హీరోయిన్లతో పోలిస్తే హీరోల రెమ్యనరేషన్ డబుల్ త్రిబుల్ ఉండే అవకాశం ఉంటుంది కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్స్ మాత్రం హీరో హీరోల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు అలా హీరోలను మించి రెమ్యునరేషన్ తీసుకున్న ఆ హీరోయిన్స్ ఎవరు ఆ చిత్రాలు ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం నయనతార రాణి సినిమాలో ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ నయనతార అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉండడంతో ఆ సినిమాలలో నటించిన నజరియా ఆర్య జైఖన్న కూడా ఆమె పారితోషికం డబ్బులుండేదట ఇక అనుష్క శెట్టి శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో అనుష్క రెమ్యనరేషన్ హీరో నవీన్ పోలిశెట్టి కన్నా ఎక్కువగా ఉండడం విశేషం ఎందుకంటే అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుండగా చిన్న హీరోగా నవీన్ పోలిశెట్టి ఉన్నారు అందుకే అతడి కన్నా కూడా ఆమె పారితోషికం ఎక్కువగా ఉంటుంది ఇక ప్రియాంక చోప్రా హీరో రామ్ చరణ్ తెలుగు మరియు హిందీలో తీసిన సినిమా తుఫాన్ ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది రామ్ చరణ్ తో పోలిస్తే ప్రియాంక రెమ్యనరేషన్ చాలా ఎక్కువగా ఉండేది ఎందుకంటే ప్రియాంక అప్పటికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఈ హీరోయిన్స్ పారితోషికం ఇలా ఎక్కువగా ఉండడానికి ముఖ్య కారణం వీరు నటించిన హీరోలు చిన్న హీరోలు కావడమే ఆ సమయానికి వీరు స్టార్ హీరోయిన్స్ గా చెలామని కావడం కూడా ఒక కారణం